హాయ్ ఫ్రెండ్స్, విశాఖ ఆర్గానిక్ మేళా అని ఇక్కడ సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులన్నీ 7, 8, 9 మూడు రోజులు ఇక్కడ ఆళ్వార్ దాస్ గ్రౌండ్ లో పెట్టారు ఎంవైపీలో ప్రదర్శనకి. చూసారా, ఒక రైతు ఫోటోలు ఇళ్లలో ఉపయోగమైన రోకలి, తిరగలి, సన్ని, రుబ్బు రోలు. చూసారా, అన్నీ కర్రల పొయ్య చెవులు, పెసలు, కందులు, గోధుమలు, ఆవాలు, ఈ నల్లలోలు, జొన్న పెట్టలు గింజలు, అలాగే కూరలు అన్నీ ఉన్నాయి. మిల్లెట్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఊదలు, వాటర్ కోయడానికి మొక్కలు, మొక్కలకి కట్ చేయడానికి సార్. అది అది మట్టి ఇక్కడండి, వైజాగేనా సార్? విజయనగరం జిల్లా రాఘోల్ గ్రామం. ఇదే రాఘోల్, నాది రాఘోల్. దేశవాడి అల్లం అండి. పావు ఎంత? పావు సార్ అల్లం. ఒక్కొక్క విత్తనం 1 rupees. కేజీ బెల్లం 70 rupees. ఒకటి తీసుకో బెల్లం ఆర్గానిక్. ఇవి కేజీ అమ్మా జొన్న జొన్న ప్యాకెట్ ఒకటి తీసుకోండి. 90 rupees కేజీ జొన్నలు, 50 rupees. బాగుంది. జనుములు అండి. జనుములు. ఇవి ఇవి వైట్ రాజ్మా అండి. వైట్ రాజ్మా వైటా? ఇవి రెడ్ బెల్లం. బెల్లం పౌడర్తో తయారు చేస్తారండి. ఇది ఎంతమ్మా? 150. ఇది 80 rupees. మట్టివి, ఇప్పుడు మట్టి వాడమంటున్నారు కదా. మొత్తం స్టాల్స్ చాలా మంది ఎక్కువ పెట్టారు చూడండి.
మొక్కలు తోట టమాటా కావాలి, మిరప, దానిమ్మ, అన్ని మిద్దె పంటలు ఉన్నాయి కదా వాటికి వేయడానికి మన ఫోన్ నెంబర్ అవి ఇస్తే వస్తారు, వచ్చి డెమో ఇస్తారు. నాట్ కోడి గుడ్డు ఎగ్ 10 రూపాయలు బాగున్నాయి. రోజున మూలికలు ఔషధాలు జ్ఞాపకశక్తికి కీళ్ళ ముక్కులకి ఇవన్నీ ఆర్గానిక్ కూరలు. క్యాప్సికమ్ 50 రూపాయలు. మన ఎంబీపీ రైతు బజార్లో నేనే అమ్ముతాను. కిలోతల్లి ఒక చిన్న కవర్లో మన ఆర్గానిక్ కాటన్ బెల్స్ ఇస్తున్నారు. చోడు రవ్వ ఉప్మా కాదు, చోడు పిండి 60 రూపాయలు. నాకు అది ఒక అర్కేజీ ప్యాక్ చేయడం వస్తాం మేడం. కెంపు సన్నాలు అరికలు ఉప్మా రవ్వ ప్రకృతి వ్యవసాయ గిరిజన ఉత్పత్తులు సాయి మొక్కలు బాన్సాయమ్మా? లేదమ్మా, పూత వచ్చింది. పూత వచ్చింది, అదే వేగం వస్తే తీస్తారు కదా. తాటి చెట్టు మామూలు ఇలాంటి కవర్ లో ఉంటది 80 రూపీస్ అండి. కవర్ లో ఉందా? కవర్ లో ఉంటది. ఓకే ఓకే. ఏంటి ఆక కవర్ లో ఉంటదా? ఇంత కవర్ లో ఉంటదండి. అయిపోయింది కొమ్మకొట్టే టచ్ చేయాలి. తయారు చేసిన సేంద్రియ ఎరువులు అన్ని ఇక్కడ అమ్ముతారు. గోంగూర ఉంది, చెక్కతో చేసిన బ్రష్ బాగుంది చూడండి మేడం. ఇవ్వాలా ఇంకోటి? చెత్త నారుతో చేసిన బ్రష్ అంట ఇది. వుడ్ ఎంత అన్నా అమ్మా? 125 రూపాయలు. ఇది టీ కప్పులు ఎంత అన్నారు? ఇది 30 రూపాయలు అమ్మా. ఇదేమో 25 రూపాయలు అమ్మా. ఇది అయితే 25 రూపాయలు. ఇవి ఉన్నాయా పెద్దదమ్మా? ఈ వెడల్పుది కొంచెం చూపించరా? అది ఆ కిందది
పండు ఎడల పండు పక్కన ఇది ఎంతమ్మా? 300 మేడం. తీసుకోండి మేడం, బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ ఇయ్య కొడుతున్నారు మేడం, తీసుకోండి. ఇంకొంచెం ఎడలు పండా. ఆ బొట్టలు దేనికి? ఆ బొట్టలు ఏదైనా ఉల్లిపాయలు వేసుకోవడానికి. బొట్ట 40 రూపాయలు. ఇది ఇదేంట్రా? ఇది పెనం లాంటిది. 50? గోల్డెన్ గ్రాస్. ఇదెంత? అమ్మా పెనం లాగా ఉంటది కదా, కొంచెం వెడల్పుగా ఉంటది అది. అంటే చేపల పులుసులకి వాటికి బాగుంటాయి. ఇదే దీనికి మూత ఎటు ఉందా? సింగిలేనా? ఫ్రై కాదు. ఇది ఎంతరా? ఇది ఇందులోనే పెనం లాగా కొంచెం వెడల్పుగా ఉంటది కదా, అది ఆ టైప్ లేవా? ఇందులో వెడల్పు వస్తుంది. వాటర్ బాటిల్ ఇదమ్మా. ఇది వాటర్దేనా? ఇది మరి క్లీన్ చేయడం కష్టం కదమ్మా. ఇది సాల్ట్ వేస్తే అయిపోతా? చాలా బాగుంది. ఇది ఎంత? 150 రూపాయలు. ఇంట్లో వాటర్ పెట్టి ఉంచుకోవడం అవుతుంది. చాలా బాగుంటాయి మేడం, తీసుకోండి. అమ్మా ఇది ఎంతరా? ఇది 150నా? పెద్దవి లేవమ్మా, అయిపోయా? అంటే చేపల పులుసులు అవి ఉంటే కొంచెం వెడల్పుగా ఉంటాయి కదరా, ఆ పిల్లలకి మనం అగ్గి కాపడం చేస్తాం కదా, ఆ వెడల్పు రావాలి. ఎంత ఉంటది? రేపు తెస్తారా? కిందది ఎంతమ్మా? 1700. అవి ఒకదారి పెట్టారు కదా, వెన్నపొడి ఐరన్ కదా. పెద్దదే ఇది. ఇది ఇది ఎంత అన్నారు? 1700. నువ్వులు ₹400. ఐదండి మార్బుల్ బాగానే వస్తాయండి. ఐరన్ వేడి అండి, అని వేడికి టైం కూడా వస్తాయి. బాగానే నన్నుకుదా మాడిపోయా. రేకువే వాడుతున్నా. ఏంటి కందిపప్పు కేజీ ఎంత? 160. కందు సిరి కంది పప్పు. పెద్ద కంది పప్పు లేదండి, పెద్ద కంది సిరి కంది. ఇవన్నీ
కవర్ లో గాలి ఉంది కాబట్టి నిల్వ ఉంటాయి. ఇదేంటమ్మా ఇది వాటర్ ఏంటంటే 7 pH లో ఉంటుందండి. ఈ 6 pH అనేది ఏంటంటే మనకి అనారోగ్యాన్ని తీసుకుని ఫ్లో పాయిజన్ కింద మనం బాడీ అనేది ఎసిడిక్ కంటెంట్ లోకి అమేబి తాగడం వల్ల ఫ్లో డౌన్ లోని మన ఏజింగ్ అనేది ఫ్లో డౌన్. బట్ ఆల్కలైన్ వాటర్ అనేది న్యాచురల్ ఆల్కలైన్ వాటర్ అనేది తీసుకోవడం వల్ల ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా న్యాచురల్ ఆల్కలైన్ అనేది తీసుకోవడం ద్వారా మనకి ఏంటంటే తిరిగి మళ్ళీ మనం మన ఆరోగ్యాన్ని పొందవచ్చు అని ప్రూవ్ చేయబడింది. మీరు గూగుల్లో ఇన్ఫర్మేషన్ ఉంది మేడం, గూగుల్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీద అవేర్నెస్ చేస్తాం. అలానే మీ ఇంటికి వచ్చి మీరు తాగుతున్న వాటర్ ఎటువంటి దీంట్లో ఉంది అనే దానికి సంబంధించి చెక్ చేసి మీకు ఇచ్చేస్తాం. టోటల్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేడం, ఎటువంటి రూపాయి ఛార్జెస్ ఉండవు. జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫార్వర్డ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఎంత ఉంటుంది కాస్ట్ మేడం? ఈ డివైస్ వచ్చి 30 ఇయర్స్ లైఫ్ ఉంటుంది. ఈ దీనికి 278,100 రూపాయలు మేడం ఈ డివైస్. 155,000 నుంచి 343,000 రూపాయల దాకా ఉన్నది డివైస్. బట్ ఈవెన్ ఎటువంటి కండిషన్ లో ఉన్నా సరే వాళ్ళు డెఫినెట్లీ గా 100% రియలైజ్ అవుతారు నేను మంచి డివైస్ పర్చేస్ చేశాను నా ఫ్యామిలీ కోసం. ఎందుకంటే ఈ డివైస్ ఇంట్లో ఉండడం అంటే మనం ఒక డాక్టర్ ని ఎండోర్ చేసుకున్నట్లే. ఈ రోజుల్లో డబ్బులు గురించి ఆలోచిస్తే మేడం ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఐసీయూలో ఉండాలి అనే సిచ్యువేషన్కి వస్తే లాక్స్ ఆఫ్ రూపీస్ ఈవెన్ ఏమీ కాకుండా అయిపోతుంది. ఈవెన్ గ్యారంటీ ఇవ్వగలరా అంటే ఈ గ్యారంటీ లేదు. బట్ ఈ డివైస్ నెల రోజులు మీరు వాటర్ తాగితే మీరే రిలీజ్ అవుతారు. అంత వండర్ఫుల్ రిజల్ట్. ఈ బ్యాక్ సైడ్ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీ నెంబర్ కూడా ఒకసారి. ఏంది ఇవ్వండి, ఇది మనం హ్యాంగింగ్ చేసినవి గోలలు మొక్కలు గోలు. మాలు కూడా మాడుగుల అల్వా ఇది మంచి ప్రసిద్ధి. పాడేరు జొన్న పొట్లు చిక్కుడు పక్కన మిరియాలు ఉన్నాయి. మిరియాలు 800 అంట.
అలా ఇసుకరావు బియ్యం అటు చూడండి, స్టార్ బియ్యం అంటే రౌండ్ రౌండ్ చామదంప కమ్మ ఇవన్నీ చూసారా, దాని చోలు అన్ని రకాలు జీడిపెక్కలు పనస నాగలి తీసుకొచ్చారా బండి, ఎద్దుల బండి అంటారు కదా, ఇలాంటి బళ్ళు కూడా ఇప్పుడు పిల్లలకు తెలియదు. ఇది